దేశవ్యాప్తంగా కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖలు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో రాష్ట్రానికి 16 పట్టణ స్థానిక సంస్థలకు అవార్డులు అవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఇక 2021 జూలై నుంచి 2022 జనవరి కాలానికి జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ గార్బేజ్ ఫ్రీ సిటీ తదితర ప్రామాణికాల్లో రేటింగ్ ఇచ్చి అవార్డును ప్రకటించారు. ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ లిటర్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు కమ్యూనిటీ స్థాయి కంపోస్టింగ్ పబ్లిక్ కమ్యూనిటీ టాయిలెట్లు ప్రజల భాగస్వామ్యం వినూత్న పరిష్కారాలు తదితర 90 అంశాలను అవార్డులకు ప్రాతిపదిగా తీసుకున్నారు. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా రాష్ట్రంలో 16 మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు అవార్డు దక్కినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. వీటితో పాటు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థలకు గాను 70 పట్టణాలకు ఓడిఎఫ్ ప్లస్ హోదా 40 పట్టణాలకు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ హోదా దక్కాయి. ఇక పట్టణ స్థానిక సంస్థకు వాటర్ ప్లస్ మిగిలిన 31 పట్టణాలకు ఓడిఎఫ్గా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది.